గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలామంది ఇప్పుడు ఆర్మీ తెలంగాణ ర్యాలీ అయితే ఉందో, యాక్చువల్గా అయితే అది ఫస్ట్ 6 మంత్స్ లోపే ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకు ఫస్ట్ 6 మంత్స్ లోపు ఆర్మీ ర్యాలీ అనేది డేట్స్ కూడా వస్తాయి, అవన్నీ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోతే వితిన్ 1 మంత్ ఆ గ్యాప్లో ఖచ్చితంగా షెడ్యూల్ అనేది ఉంటుంది ఆర్మీకి సంబంధించి. ఆ షెడ్యూల్ మంత్లీ ఇయర్లీ 2 టైమ్స్, లాస్ట్ టైం మనం చూసుకున్నాం, నవంబర్లో జరిగింది, మళ్ళీ మేలో జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ జూన్ జూలైలో మీకు ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు ఒక 1 మంత్లో జూన్ జూలై అట్లా ఖచ్చితంగా ఆర్మీ ర్యాలీ ఉంటుంది, తెలంగాణ ఆర్మీ ర్యాలీ. తెలంగాణ ఆర్మీ ర్యాలీ ఎప్పుడుంది సార్, ఎప్పుడుంది సార్ అని చెప్పి ర్యాలీ గురించి మీరు వెయిట్ చేసుకుంటూ ఉండడం కంటే మీరు ప్రిపరేషన్లో మంచిగా దృష్టి పెట్టి ఆర్మీ, పారామిలిటరీ, డిఫెన్స్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని ఉద్యోగాలు ముఖ్యంగా మీకు ఫిజికల్ ఈవెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫిజికల్ ఈవెంట్స్లో మీరు మంచి మార్కులు సాధిస్తే బేసిక్గా ఓన్లీ 10th క్లాస్ స్టాండర్డ్స్తో మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది, రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ప్రతిసారి కొంత పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి, ఆ పర్టికులర్ టాపిక్స్ మీద కనుక మీరు దృష్టి పెట్టి చదువుకుంటే 100% ఆర్మీ ఉద్యోగము ఫస్ట్ అటెంప్ట్లో కొట్టచ్చు. ఎంత పిల్లలు ఎంత ఘనం దాని మీద క్రేజ్ పెంచుకుని ఎంత కాంపిటీషన్ ఉండదో మీకు తెలుసు. మరి అంత కాంపిటీషన్లో అన్ని రోజులు రోడ్ల మీద నిలబడి అంత ఇబ్బందులు పడి నువ్వు తీరా లోపలికి పోయిన తర్వాత క్వాలిఫై కాకుండా, లేదంటే ఏదో అలా వెరీ వెరీ బేసిక్ మార్క్స్తో కనుక నువ్వు క్వాలిఫై అయిన కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి మంచిగా మినిమం 5 నిమిషాల్లో 1600 మీటర్స్ కొట్టేలాగా మీరు తయారు కావాలి. అలా తయారు చేయడానికి నేను పర్సనల్గా మీకు కోచింగ్ ఇచ్చుకుంటూ, మీకు తెలుసు ఆల్రెడీ ఎన్హెచ్జీ కమాండో, ఆక్టోపస్ కమాండోగా ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం జరిగింది, ఎస్ఐగా కానిస్టేబుల్ కూడా నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో టాప్లో రావడం జరిగింది, ఇంటర్నేషనల్ లెవెల్లో క్యాంప్స్ చేయడం జరిగింది, నేషనల్ లెవెల్లో 100వ నేషనల్స్ ఆడడం జరిగింది. ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్తో ఈ 21వ తారీఖు నుంచి మీకు బ్యాచ్ అనేది మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇండియన్ ఆర్మీ మరియు పారామిలిటరీ యాజ్ వెల్ యాజ్ ఆర్పిఎఫ్ ఎవరైతే పిల్లలు గ్రూప్ డి ఆర్పిఎఫ్ ఎవరైతే పిల్లలు సెలెక్ట్ అయి ఉన్నారో వారికి కూడా ఫిజికల్ ట్రైనింగ్, మిగతా ఆర్మీ, పారామిలిటరీ, డిఫెన్స్ ఉద్యోగాలకు సంబంధించి క్లాసెస్ మరియు ఫిజికల్ ట్రైనింగ్ పర్సనల్గా నేనే పిల్లలకు ఇవ్వడానికి ఆల్రెడీ మొత్తం ప్లాన్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నా. సో ఇంతకుముందు జాయిన్ అయిన పిల్లలు కూడా ఎవరైతే వేరే దాంట్లో ఉండి ఆగిపోయారో వాళ్ళు కూడా రావచ్చు. ఇంతకుముందు ఎవరైతే మా దగ్గర ఆర్మీ కోసము డిఫెన్స్ కోసం జాయిన్ అయ్యారో వారు కూడా రావచ్చు. మధ్యలో కానిస్టేబుల్ ఈవెంట్స్కి వెళ్ళి ఈవెంట్స్ క్వాలిఫై కాకుండా, లేదంటే ఇంకేదైనా ఇబ్బంది వల్ల డిస్క్వాలిఫై అయిన పిల్లలు వాళ్ళు కూడా రావచ్చు. ఇదంతా మంచి అవకాశం మీ అందరికీ. దీంతోపాటు ఇప్పుడు ఏదైతే ఆర్ఆర్బి ఉద్యోగాలు ఉన్నాయో దాని గురించి ఒక వేరే వీడియో కూడా పెడతా, బట్ ఇందులో మళ్ళీ మీకు చెప్తున్నాం. ఆర్ఆర్బి గురించి స్పెషల్ బ్యాచ్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్మీ, డిఫెన్స్ ఉద్యోగాలు, పారామిలిటరీ ఉద్యోగాలు, వాటితో పాటు ఈ గ్రూప్ డి ఫిజికల్ ట్రైనింగ్, అదేవిధంగా ఆర్ఆర్బి ఇలాంటి ఉద్యోగాలు, ఇలాంటి కోచింగ్కి సంబంధించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా ఉంటే కనుక మీ పేరు మరియు డీటెయిల్స్ మాకు ఎస్ఎంఎస్ రూపంలో పంపించండి, లేదంటే వాట్సాప్ రూపంలో పంపించండి. మీకు క్లారిటీగా మీకు దాని గురించి చెప్తాం. 21st నుంచి ఈ యొక్క బ్యాచ్ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. దీని గురించి మళ్ళీ క్లారిటీ గురించి మీరు ఏం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 100% స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రము ఖచ్చితంగా మీరు ఫోన్ చేయాల్సిన నంబర్ 888-585-786, 888-566-7222. అదేవిధంగా ఏదైనా మీరు నాతో కనుక ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు ఎస్ఎంఎస్ రూపంలో కానీ వాట్సాప్ రూపంలో కానీ తెలియపరచవచ్చు. ఆ యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి, ఏదైనా క్వెరీ ఉంటే నాతో మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే 888-666-7222 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఒకవేళ అదే రోజు రిప్లై రాకపోతే మళ్ళొకసారి నాకు ఏదైనా ఒకటి రిమైండ్ చేయండి. వందలాది మంది మెసేజ్లు, వందలాది కాల్స్ వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా, వరంగల్లో కూడా మంచి సక్సెస్ఫుల్గా మనము పిల్లల్ని 100% ఉద్యోగాలు సాధించే రీతిలో పిల్లల్ని తయారు చేస్తున్నాం. మార్నింగ్ 6 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు క్లాసెస్, స్టడీ అవర్స్, ఎగ్జామ్స్ డైలీగా పెడుతున్నాం. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.